ఉదయగిరి నియోజకవర్గంలో అడుగుపెడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు గద్దే రామకృష్ణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు కొండాపురం మండలం తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికేందుకు పెద్ద గజమాలతో సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం రామవరపాడులోకి ప్రవేశించింది. మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, వంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డి, మందపల్లి మాల్యాద్రి, పచ్చా పెంచలనాయుడు, గుర్రం ప్రవీణులతో కలిసి మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. భారీ జనసంద్రంలో లోకేష్ పాదయాత్ర సాగింది. రామవరపాడు సెంటర్లో క్యాప్సికంతో గజమాలను వేసి హారతులు ఇచ్చారు. భారీ జనసంద్రంలో చోడవరం గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం చోడవరం శివారులో ఏర్పాటు చేసిన విడుదల కేంద్రానికి చేరుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి విచ్చేయిచున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ కాసిం కొండాపురం మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు, చెరుకూరి శేషయ్య కొమ్మి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు, బేదపూడి వెంకటేశ్వర్లు టీడీపీ గ్రామ నాయకులు, దేవినేని వెంకట సుబ్బయ్య కొమ్మి టీడీపీ గ్రామ నాయకులు.
ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి విచ్చేయించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంచర్ల సుబ్బనాచారి ఎస్ఎల్ హోమ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చైర్మన్ కావలి.